నమస్కారం ప్రేక్షకులకి స్వాగతం నా పేరు విరూప చాలామందికి ఇల్లు కొనేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు ఆఫీస్ కార్యక్రమాలు కానీ ఏమైనా వాస్తు అంటే ఏంటి వాస్తు ఎలా చూసుకోవాలి అని చెప్పి సందేహాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం అసలు వాస్తు అంటే ఏమిటో తెలుసుకోవడానికి మనం ప్రముఖ వాస్తు నిపుణులైన చిలుకూరు శ్రీనివాసమూర్తి గురువుగారితోటి ఉన్న గురువుగారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఇల్లు వాళ్ళకి తగ్గ రేట్లో కానీ వాళ్ళ ఆఫీసులకి దగ్గరగా కంఫర్టబుల్గా ఉందని కొనుక్కొని ఉంటారు ఈ రోజున ఎక్కడ ఇల్లు చూసుకున్నా డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు లేదే ఇల్లు లేదు కొనుక్కున్న తర్వాత నుంచి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఇంట్లో ఏదో కుటుంబ బా బాధలు ఆర్థిక బాధలు ఆరోగ్య బాధలు అటువంటి వారికి ఆల్రెడీ కొనేసుకున్నారు కాబట్టి పరిష్కారం చూపించగలుగుతామా ఇక్కడ ఒకటి వాళ్ళ యొక్క జనన తేదీ జనన సమయాన్ని మనం పరిశీలన చేసుకుని వాళ్ళ నక్షత్రాని ప్రకారం ఏ దిక్కు ఇల్లు అయితే వాళ్ళకి సరి అవుతుంది అనే విషయాన్ని గ్రహించటం మొట్టమొదటిది ఇక దశ బాగానే ఉంది ఏం చేసినా కలిసి రావట్లేదు ఇంట్లో కలతలు అనారోగ్యాలు పిల్లలు వినక వాళ్ళు పెడదోవరు పట్టడాలు ఇవన్నీ కూడా మనకి చాలా వాస్తు లోపాల్లోనే ఉంటాయి ప్రతి ఈ రోజున మనం చూస్తున్నటువంటి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ వాస్తు విరుద్ధంగానే ఉన్నాయి వాస్తు అంటేనే మనకి గాలి వెలుతురు సుస్పష్టంగా పంచభూతాలని సమతుల్యం చేసుకుని ఆ ఇల్లు కట్టుకుంటే కనుక అక్కడ పరిస్థితులు మెరుగవుతాయి వాళ్ళకు కావలసిన విధంగా వాళ్ళు మనుగడ సాధించగలుగుతారు అభివృద్ధి పొందగలుగుతారు కాబట్టి కట్టేసిన ఇళ్లకు కూడా మనం ఏమీ కూలగొట్టకుండా వాటికి మనం నివారణోపాయాలు చేయొచ్చు దానికి అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి అవన్నీ మనం ఛానల్ ద్వారా ఇంకా ముందు ముందు చెప్దాం చూసారు కదా వాస్తు గురించి వాస్తు లోపంతో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామనేది కూడా గురువుగారు మనకు చాలా చక్కగా వివరించారు మీరు కూడా మీ ఇంట్లో వాస్తుతోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని మీకు అనిపిస్తే గురువుగారిని సంప్రదించవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ అడిగి తీసుకోవచ్చు గురుగారిని కన్సల్ట్ అవ్వవచ్చు అతి పురాతనమైనటువంటి ఈ వాస్తు శాస్త్రాన్ని మీరు కూడా నేర్చుకొని పది మందికి ఉపయోగపడాలి అని అనుకుంటున్నారా ఎస్ఎల్జీవి ఫౌండేషన్ ద్వారా మీరు కూడా ఈ వాస్తు శాస్త్రాన్ని నేర్చుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ఈ ఫౌండేషన్ వాడిని ఎలా కలవాలి అనేది చెప్తారు మరికొన్ని వాస్తు విషయాల గురించి ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు